వెల్కమ్ బ్యాక్ టీఎస్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ త్రీకి రేపు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో మీకైతే సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఎలా ఇన్ఫామ్ అవుతుంది అంటే మీకు సీట్ అలాట్ అయినట్టు మీకు ఎలా తెలుస్తుంది అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాము అలాగే మీరు సెకండ్ ఫేజ్లో కనుక ఆప్షన్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ ఉంటుందా ఉండదా అనేది అయితే వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ముందుగా చూసుకున్నట్లయితే మనకైతే సీట్ అలాట్మెంట్ అనేది రేపు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ లోపు అయితే మనకైతే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీ ఫోన్కి కౌన్సిలింగ్లో మీకు ఇచ్చే మీరు ఇచ్చిన ఫోన్కి ఫోన్ నెంబర్కి అయితే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది సో మీకు మెసేజ్ రాలేదు అంటే కనుక మీరైతే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేది అయితే ఒకటి ఉంటుంది అది ఇప్పుడు లేదు కదా ఆప్షన్ రేపు రిలీజ్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అనేది అయితే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది సో ఆ క్యాండిడేట్ లాగిన్లో మీరు లాగిన్ అయితే కనుక మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది కౌన్ కనబడుతుంది సో మీరు అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ ఏమైనా ఉంటే ఫీ పే చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అండ్ నెక్స్ట్ సెకండ్ డౌట్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో మనకి సీట్ వచ్చి కౌన్సిలింగ్ పెట్టాలంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ ఉంటుందా ఉండదా అనేది అయితే డౌట్ సో అదేంటంటే మీరైతే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటుని కన్ఫర్మ్ చేస్తే కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పే ఫీ పేమెంట్ చేస్తే కనుక మీకైతే సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోయినా కూడా ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీటు అలాగే ఉంటుంది సో అదన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే సో ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ ఉంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ